మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో మొత్తం 1800 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు సుమారు 50 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఫ్రీలాంచ్ పేరుతో సంస్థ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిందని చెప్పారు. మొత్తం 9 ప్రాజెక్టుల పేరుతో కోట్లలో వసూలు చేసినట్లు తెలిపారు. అనంతరం డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని పోలీసులు గుర్తించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.